మిస్టర్ నోకియా చాలా అంటే మిస్టర్ నోకియా సినిమా తీసినందుకు నేను చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే నేను ఇంతవరకు తీసిన సినిమాల కంటే మేకింగ్లో ఈ సినిమా 2012లో ఒక గొప్ప చిత్రంగా ఇండస్ట్రీకి మనోజ్ గారి ప్రతిభ ఫైట్స్లో జంపింగ్స్లో అదలీలుగా ఒక జాకీ చాన్ను మరిపిస్తూ నిజంగా జాకీ చాన్ను మరిపిస్తూ తెలుగు ఫైట్స్లో ఒక అద్భుతంగా చేసి ఒక ఫైట్లో అయితే హీరో గారు మర్చిపోయి ఉంటారు అలా ఒక కార్నర్కి అలాగే దీపేశారు అసలు నేను అలా వెళ్ళి ఆటేసుకున్నాను అప్పుడు ఎన్ని కార్లు పోతే ఫైట్లో మనిషి ప్రాణాల కంటే ఎక్కువ రిస్క్ చేసి తను షూటింగ్ చేశాడు ఇలాంటి రిస్క్ ఫైట్స్ మిస్టర్ నోకియాలో తెర మీద చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇంత రిస్క్ తీసుకుని మిస్టర్ నోకియా చేసినందుకు మనోజ్ గారికి అలాగే డైరెక్టర్కి ఇంత పెద్ద సినిమా మిస్టర్ నోకియా శైలేంద్ర సినిమాస్ బ్యానర్ మీద వస్తున్నందుకు నాకు అందరికీ ఇది 2012లో ఒక చెప్పుకోదగ్గ సినిమా అవుతుంది గొప్ప సినిమా అవుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలను అలాగే ఈ సినిమాలో పాటలు ఒక దీంట్లో మా సినిమాలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇంతవరకు బయటికి తెలియపరచలేదు మనోజ్ గారు కూడా ఈ సినిమా కోసం పాట రాయడం జరిగింది చాలా గొప్ప ట్యూన్ అది చాలా బాగుంటుంది అది ఒక స్పెషల్ పబ్లిసిటీతో చేసే ఆలోచనతో ఉన్నారు అది ఈరోజు నేను ఓపెన్గా చెప్పడం జరిగింది అలాగే రాణదేవి శాస్త్రి గారు లక్ష్మీ భూపాలు అందరి ప్రతిభ ఒక పాటలు అద్భుతంగా వచ్చింది ఇక యువన్ శంకర్ గారు మ్యూజిక్ కూర్చుని ప్రత్యేకంగా చెప్పేదేం లేదు చాలా గొప్ప ట్యూన్స్ ఇచ్చి మిస్టర్ నోకియాకి కథానుగుణంగా ఎక్కడెక్కడ ఎలాంటి పాటలు కావాలో అలాంటి పాటలు ఇచ్చి చాలా ఆ ట్యూన్స్ కథకు చాలా ఉపయోగపడే విధంగా ఇచ్చారు టోటల్గా షూటింగ్ పూర్తి చేసుకున్నాం మిస్టర్ నోకియా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో శీఘ్రంగా జరుగుతున్నాయన్నీ ఈ విషయం తెలియపరచడానికే ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏర్పరచడం జరిగింది మిస్టర్ నోకియా షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంది పోస్ట్ ప్రొడక్షన్ మంచి స్పీడ్లో వెళ్తుంది సో చాలా ఎర్లీగా ఈ సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు ఎప్పటి నుంచో మిస్టర్ నోకియా గురించి వెయిట్ చేస్తున్నాం ఏంటి లేట్ అని మేకింగ్ చాలా గ్రాండ్గా ఉండే విధంగా ఒక హీరో తన 100% ఇస్తే ఎలా ఉంటుంది ఒక డైరెక్టర్ 100% ఇస్తే ఎలా ఉంటుంది ఒక కెమెరామెన్ తన 100% ఇస్తే ఎలా ఉంటుంది ఇలా అందరి టెక్నీషియన్స్ తన 100% ఇచ్చి ఈ సినిమా చేశారు సో అవుట్పుట్ చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు చాలా తొందరగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి సందర్భపడి నేను కూడా బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమాలో స్పెషాలిటీస్ ఆల్మోస్ట్ అంతా చెప్పారు డిఎస్ రావు గారు ఆయన చేజ్ జరుగుతున్నప్పుడు ఒకసారి కార్లు బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి ఏంటని ఇన్ని కార్లు చేస్తున్నారని చెప్పేసి అడిగారు ఒకసారి రండి సార్ లొకేషన్ అని చెప్పి ఆయన్ని వచ్చి ఒక 2 అవర్స్ ఈయన చేసే ఫీట్స్ ఆయన చూసి నన్ను పక్కకు పిలిచి అని నేనేదో మామూలుగా చేయలే సినిమాలు చేశాను కానీ ఇలాంటి చేజ్లు ఎప్పుడు దా చేయలేదు ఇంత రిస్క్ చేసుకుని ఆయన చేస్తుంటే ఒక కారు కాదు ఇంకొక 2 కార్లు కావాలంటే నేను పంపిస్తాను ఉన్న 4 కాదు ఇంకొక 2 కూడా ఇస్తాను నేను చెప్పారు సో అంటే తన డెడికేషన్ మా అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచింది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మేమంతా ఎక్కువ పనిచేయడానికి నాకని కాదు అందరు టెక్నీషియన్స్ అందరికీ మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి తనే అందరికీ ఎనర్జీ సో తను చూస్తే అందరికీ ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేది అనమాట సో ఇలా అందరం కష్టపడి అన్ని విధాలు కష్టపడి చాలా తొందరగా ఈ సినిమా పూర్తి చేశాం అంటే మేకింగ్గా చెప్తున్నాను అంత గ్రాండ్గా ఉంటుంది అంటే మేకింగ్ మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు ఎంత తొందరగా డిఎస్ రావు గారు ఎలాంటి సినిమా చేశారా ఆయన అన్నారు ఫస్ట్ టైం చాలా పెద్ద మేకింగ్ చేశాను డెఫినెట్గా అది నిజం మీ అందరికి కూడా తెలుస్తుంది సినిమా చూస్తే అలాగే ఈ సినిమాలో స్పెషాలిటీస్ గురించి వస్తే హీరోలందరూ ఇప్పుడు పాటలు పాడుతున్నారు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో చాలా ఆనందంగా వింటాను మనకి కొలవర్ దగ్గర నుంచి అన్ని సినిమాలు చూస్తే ఈ సినిమాలో మా హీరో 2 సాంగ్స్ రాశారు సో ఆ సాహిత్యం చూస్తే మీ అందరికీ అనిపిస్తుంది వీళ్ళ రైటర్ ఉన్నాడా అనిపిస్తుంది మీకు డెఫినెట్గా యూత్ని
లాక్ చేసే సాంగ్స్ రెండు, ఒకటి బ్రేకప్ సాంగ్, ఒకటి యూత్ఫుల్ సాంగ్. అది ఎంత క్యాచిగా ఉంటాయంటే నేను కన్నది ఎవడే పిస్తా దొరికిత కోటింగ్ ఇస్తా. సో ఇలా యూత్ని లాక్ చేసే స్టైల్లో చాలా అద్భుతంగా రాశారు. లిరిక్స్ ఈ సినిమాకి స్టంట్స్, తనే స్టంట్ మాస్టర్ ఈ సినిమాకి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక్క రోప్ అనేది లేదు సినిమాలో. రోప్ లేకుండా చేసిన ఫస్ట్ సినిమా ఇదే అని నేను ఫీల్ అవుతున్నాం. బట్ మీ అందరూ చూసి డెఫినెట్గా మీ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. చేజ్లు అలాగే ఒక మూడు చేజ్లు ఉన్నాయి సినిమాలో, డిఫరెంట్ డిఫరెంట్ చేజ్లు. చేజ్లలోనే మూడు వేరియంట్స్ చూపించాం. కంప్లీట్ యాక్షన్ చేజీ, కంప్లీట్ కామెడీ చేజీ, కంప్లీట్ రొమాంటిక్ చేజీ, ఇలా మూడు చేజ్లు ఉన్నాయి. సో మూడు చేజ్లోని వెరైటీస్, ఫైట్స్లోని వెరైటీస్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ చేజ్ చూపించారు అన్న. మ్యాక్సిమం ఒక హీరో ఎంత ఇవ్వగలుగుతారో అవుట్పుట్ దానికి ఎక్కువ ఇచ్చారు. దాన్ని అందరూ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ మీద తీసుకొస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలతో మిస్టర్ లోకేష్ సినిమా 2012లో మంచి హిట్గా మిగిలిపోతుందని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ లోకేష్ సినిమా ఇయర్లో నా ఫస్ట్ మూవీగా రిలీజ్ అవుతుంది యాజ్ ఏ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ వచ్చిన అలా మొదలైంది సినిమాని 2011కి ఫస్ట్ హిట్ అన్నారు. అలాగే ఈ ఇయర్లో మిస్టర్ నోకియా విల్ బి ద ఫస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. దట్ విల్ బి ద గ్రేటెస్ట్ హిట్ అవుతుంది. ఎందుకంటే మా డైరెక్టర్ అమీ కానీ, లేదా మా హీరో మనోజ్ బాబు కానీ, లేకపోతే మిగతా టెక్నీషియన్ కానీ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడానికి ఒకే ఒక రీజన్ మనోజ్ బాబు అండి. మొట్టమొదటి నుంచి చాలా సార్లు మనోజ్ బాబు అంటూ ఉంటారు, మాతో ఉన్నారు, తర్వాత మీడియాలో కూడా చాలాసార్లు అన్నారు. హాలీవుడ్ సినిమాలు, హాంకాంగ్ సినిమాలు, మిగతా ఇంటర్నేషనల్ మూవీస్ అన్నీ కూడా మన వరకు వచ్చేస్తున్నాయి, అక్కడక్కడ రూరల్ వరకు వచ్చేస్తున్నాయి. మన తెలుగు సినిమా ఎందుకు మనం ఆ స్టాండర్డ్స్కి అక్కడ వరకు తీసుకెళ్ళకూడదు అని చెప్పి చాలా ఇంట్రెస్ట్లో చెప్పారు. చెప్పారని అనుకున్నారు. ఈ సినిమా చూస్తే ఆయన ఏం చేస్తారు మీకు అర్థమవుతుంది, ఈ సినిమా ఎక్కడ వరకు తీసుకెళ్తుంది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ ఫిల్మ్ క్రెడిట్, ఈ ఫిల్మ్లో ఇంత అద్భుతమైన టెక్నీషియన్ అందరూ సెట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ మనోజ్ బాబు అండి. వాళ్ళందరితో అద్భుతంగా పనిచేయించుకునేది మా డైరెక్టర్ అని, అలాగే ఇంతమంది ఎఫర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారికి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యువన్ శంకర్ రాజా కానీ, లేకపోతే కెమెరా రాజశేఖర్ కానీ, లేదా ఇంతమంది మంచి మంచి టెక్నీషియన్ అందరితో వర్క్ చేసిన ఈ సినిమా డెఫినెట్గా 100% 100 డేస్ దాటుతుందని దాటాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమాలో నాతో రెండు పాటలు కూడా రన్ చేయాలి దుర్మార్గుడు. సో దానికి కూడా థ్యాంక్స్. ఈ డైలాగ్స్ కంపల్సరీ ఈ ఇయర్లో మీకు ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేయకపోయినా మిమ్మల్ని బాగా అలరిస్తానని అనుకుంటున్నాను. సినిమా చూసిన తర్వాత డైలాగ్స్ గురించి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తే బాగోదు. అందరూ మనోజ్ గురించే మాట్లాడాలి, ఎందుకంటే మనోజ్ అలాంటి మనిషి. అంటే రాజుబాబు నుంచి నాకు మనోజ్ గారితో పరిచయం. ముఖ్యంగా మనోజ్ గారు నచ్చేది ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. తర్వాత రాసేటప్పుడు బాట రాయడం తీసుకున్న తర్వాత మామూలుగా రాయడం కొంచెం ఇబ్బంది పడుతుంటారు, ఎలా రాయాలి, ఏం మళ్ళీ పెట్టాలి, అలాంటి పరిస్థితుల్లో మనోజ్ గారు వచ్చే ఇన్పుట్స్, ఆయన చూపించే ఒక దారి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా రైటర్కి హెల్ప్ అవుతాయి. తర్వాత మా ఇదే నేరకమైన హట్ చేయకుండా అంత సజెస్టివ్ కానీ అవి ఉపయోగపడగా నిజంగా ఉపయోగపడేలాగానే ఆయన సజెషన్స్ అవి ఉంటాయి. సో అలాంటి వాతావరణంలో మనోజ్ గారితో మళ్ళీ పని చేయాలనిపిస్తుంటుంది. ఆ రోజుల్లోనే నాకు ఒక చిన్న డౌట్ లేకపోలేదు. అంటే ఇంతగా మనకి ఈ మ్యూజికల్ ఇన్పుట్స్ ఇస్తున్నారు, మ్యూజికల్గా ఆయన టేస్ట్ నిజంగా బాగుంటుంది, తమిళ పాటలు చాలా బాగా ఇష్టం ఆయనకి, అందులో కూడా అల్టిమేట్ క్లాసికల్గా మంచి పోయిటరీ లైన్స్ బాగా ఇష్టపడి డెఫినెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఎప్పుడెప్పుడు రచయిత కోణం బయటకు వస్తుందేమో అని వచ్చిన డౌట్ ఆ రోజు నాకు ఉంది. అది ఈరోజు నిజమైపోయింది. తను రాసిన పాట నేను విన్నాను. నిజంగా కొలవెరడి ఇప్పుడు ఎలాగైతే మనం పిచ్చకి వేరేకి అందరూ కూడా వింటున్నారు, బాగా హిట్ చేశారు, దాదాపు ఆ స్థాయిలో ఉంటుంది ఆ పాట. అంటే అంత క్యాచ్ లిరిక్స్ అది. అలాంటి క్యాచ్ సిచ్యువేషన్ తను కూడా మన కథలు క్రియేట్ చేసి దానికి మంచి, అంటే స్టోరీ పరంగా కూడా మంచి ఎలివేషన్ వచ్చేలాగా దాన్ని ప్రాపర్గా ప్లేస్ చేశారు. మనం కాబట్టి ఇది నా సెకండ్ ఫిలిం. ఫస్ట్లో ఫస్ట్ మూవీస్ బిందాస్ అండ్ సూపర్ హిట్ అండ్ ఇట్ రియలీ గాట్ మీ వెరీ గుడ్ అంటే వాట్ ఎవర్ ఇట్ నాకు వచ్చే ఫుడ్ అంతా బిందాస్ నుంచి అండి, జిని చెప్పాలంటే సీరియస్లీ. సో అందులో ఒక సీన్ ఉంటుంది ముద్దుకృష్ణ పెద్దది అని, లిటరల్ నాకేంటంటే మొన్నటి వరకు జనాలందరూ నన్ను పెద్దదిగా పెద్దదిగా అన్నారు యాక్చువల్ రోడ్లో కనిపిస్తే. సో అంత క్రేజ్ వచ్చింది. సో ఆ తర్వాత నాకు అంతా క్రేజ్ వచ్చే క్యారెక్టర్ చార్జర్ అండి. అండ్ నా క్యారెక్టర్ 100% 100%.
అంటే నేను కేటగిరీ అని చెప్పాను బికాస్ సింపుల్ గా చెప్పాను ఇది నోకియా అనే నేను ఛార్జర్ అంటే ఛార్జర్ అంటే మరి ఫిజికల్ ఛార్జర్ కాదు ఎమోషనల్ ఛార్జర్ అనమాట భయ్య ఇప్పుడు పాపం బాగా ఫైట్ డల్ అయిపోతే నేను వచ్చి ఎమోషనల్ గా ఛార్జ్ చేస్తాను అదనమాట అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఫన్ అండి సీరియస్లీ నాకు ఫుడ్ విషయంలో కూడా చాలా బాగా చూసుకున్నారు భయ్య నిజంగా పర్సనల్ గా తెప్పించారు నాకు ఒక అనమాట సో అంటే తర్వాత డైటింగ్ చేసుకుంటూ మిగతా అదనమాట అండ్ కూల్ హెయిర్ స్టైల్ చేయాలి సార్ అండ్ అంటే మీ మీద హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంది నేను ఇంతవరకు నా లైఫ్ లో అది కూడా యాక్చువల్లీ వచ్చింది ఆల్రెడీ వెరీ ఎక్స్పెన్సివ్ హెయిర్ డిజైన్ వెరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్యూమ్ డిజైనర్ సో ఇట్ వాజ్ అమేజింగ్ ఫన్ అండి ఐ మీన్ ఇంకా కమింగ్ టు ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు బయోటెక్ నా సెకండ్ ఫిలిం అంతకుముందు చేసి నిప్లెజర్ అంటారు సో ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ అండ్ మోస్ట్ కూల్ ప్రొడ్యూసర్ గవర్నమెంట్ కరెక్ట్ కదండి సో బాగా చూసుకున్నారు అంటే ఫిజికల్ సపోర్ట్ కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా బాగా చేసుకున్నారు నేను కూడా మరో దిశగా చేయలేదు స్విఫ్ట్ గారు కొనుక్కున్నారు బయట సపోర్ట్ వల్ల అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలండి ఈ సినిమాకు నాకు ఆర్డర్గా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు అనిల్ గారు తెలియదు రావు గారు పరిచయం లేదు బట్ హీ లైక్స్ మై వర్క్ అండ్ హీ ఆస్క్డ్ మీ టు డూ దిస్ ప్రాజెక్ట్ తర్వాత అనిల్ గారు ప్లస్ ప్రొడ్యూసర్ గారి ఎంతజాయం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తర్వాత జనరల్గా ఆర్టిస్ట్ బేసిక్ వాళ్ళ ఫోకస్ అంతా కాస్ట్యూమ్స్ మీద ఇష్యూస్ మీద ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఎవరు పట్టించుకోరు సో మనోజ్ గారు సెట్కి వచ్చే ముందు మనం చేయగల సెట్ ఏంటి దాని కలర్స్ ఏంటి డీటెయిలింగ్ ఏంటి అన్ని తెలుసుకొని ఆయన కాస్ట్యూమ్ ఇచ్చుకోలేరు ఆయన స్కోప్ ఇచ్చారనమాట ఒక యాడ్ డైరెక్టరు ఒక సినిమాకి ఏం చేయగలరో అవన్నీ మొత్తం రాబట్టుకున్నారు సో ఈ ఫిల్మ్స్లో 3 సాంగ్స్ సెట్ చేసాం వెరీ కలర్ఫుల్ సాంగ్స్ అంటే కలర్ఫుల్ జనరల్గా అంటారు విత్ డీటెయిల్స్ ఫ్యామిలీ ఒక కలర్కి ఒకరికైనా సంబంధం ఉంటుంది కాస్ట్యూమ్ ప్లస్ బ్యాక్గ్రౌండ్కి సంబంధం ఉంటుంది ఎలా అంటే అలా కాకుండా హీరో గారు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు అండ్ థ్యాంక్స్ టు అనిల్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఎప్పుడూ హెసిటేట్ అవ్వకుండా సెట్స్కి ఏం కావాలో ప్రొవైడ్ చేసి ఈ సాంగ్స్లో ఈ సినిమాలో వర్క్ చేయడానికి నాకు చాలా సపోర్ట్ చేశారు మిస్టర్ నోకియా ఓపెనింగ్లో మాట్లాడాను తర్వాత ఇప్పుడు సినిమా అయిపోయింది చాలా బాగా వచ్చింది సినిమా అండ్ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ సినిమా తర్వాత మాట్లాడతాను అని చెప్తాను మామూలుగా ఇప్పుడు బట్ ఈ సినిమాకి ప్రతి డిపార్ట్మెంట్ అంటే కెమెరామ్యాన్ దగ్గర నుంచి కెమెరామ్యాన్ నాకు పెద్ద బ్యాక్ బోన్ ఆయన ఈరోజు లేరు అదే మేము ఫీల్ అవుతున్నాం మిస్టర్ నోకియాని ఈ రేంజ్లో కలర్ఫుల్గా చూపించారంటే ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్ తర్వాత డైరెక్టర్ అని చాలా సపోర్ట్ ఇచ్చి నాకు ఫస్ట్ మీటింగ్లోనే నాకు స్క్రిప్ట్ ఓకే చేశాను అండ్ టెక్నీషియన్స్ని అందరిని కరెక్ట్గా వాడుకున్నారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి మా స్క్రిప్ట్ మీద చాలా నమ్మి నేను పెద్ద టెక్నీషియన్స్ తీసుకొస్తున్నా అది కేవలం నమ్మకంతో ఆయన తీసుకొచ్చి పెట్టారు అండ్ థ్యాంక్ యూ సార్ అండ్ భూపాల్ మేము బాగా ఫ్రెండ్స్ అండ్ ఊకడతారు ఉలిగి పడతారు కూడా భూపాలే రాస్తున్నారు అండ్ జోగే శాస్త్రి గారు ఆయన మాకు ఫస్ట్ నుంచి రాజుబాయితో మా ఇద్దరికి లింక్ అయింది అంటే ఎమోషనల్ లింక్ సో ఎవరీ న్యూ సాంగ్ నాకు సూపర్ హిట్ ఇచ్చారనమాట సో ఇట్ వాజ్ అది ఈ రోజుకి రేడియోలో ప్లే అవుతూనే ఉంటుంది అండ్ ఈ సినిమాలో ఇట్స్ మై బెస్ట్ ఆల్బమ్ ఎవర్ అండ్ యువన్ శంకర్ రాజా ఎర్రగద్దీసేశాడు మ్యూజిక్ అండ్ ప్రతి సాంగు అంటే పలానా సాంగ్ కావాలంటే ఆ సాంగ్ ఉంది అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను దిస్ ఆడియో విల్ బి ఎ సూపర్ డూపర్ హిట్ 2012లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ మిగులుతుంది అండ్ ఆ కాన్ఫిడెన్స్తోనే ఉన్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ చాలా కష్టపడి ప్రతి సెట్ ఎందుకంటే చిన్న సెటప్ కాదు ఒక్క సెటప్గా 6-7 సెట్లు మారిపోతూ ఉన్నాయి సో వెరీ షార్ట్ టైంలో దానికి అగ్ని పరీక్ష అనమాట ఈ సినిమా అండ్ అగ్ని మీద నడుచుకుంటూనే పనిచేశారు అండ్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ థ్యాంక్ యూ అండ్ ఇంకా మా చిచ్చా చార్జర్ అదే కదా నాకు తెలిసి లాస్ట్ అయ్యాను కోసం సో ఈ సినిమాకి నోకియా ఎంత ముఖ్యమో చార్జర్ కూడా అంతే ముఖ్యం సినిమా స్టార్ట్ అవుతుంది మనోడే ఫినిష్ చేస్తాడు సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట మూవీకి సినిమా స్టార్టు ఇంటర్వెల్ ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ 4 ఓపెనింగ్ ఈయన ఏకవీర సూపర్ అండ్ కృతి కర్బందా అండ్ సనా ఖాన్ దే బోత్ దిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఇద్దరిది ఏ క్యారెక్టర్ని రివీల్ చేయలేం ఇద్దరిది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఫిల్మ్లో అండ్ ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్టోరీ అన్నీ లింక్ అవుతాయన్నమాట సో ఇది డిఫరెంట్ సినిమా అని చెప్తే అది అందరు చెప్తున్నారు సో ఐ డోంట్ నో వాట్ టు సే బట్ ఇట్స్ డెఫినెట్లీ
వెరీ న్యూ ఫిలిం, ఒక కొరియన్ ఫిలిం మన తెలుగులో చూపిస్తున్నట్టు మేము ఫీల్ అవుతున్నాం. అండ్ కొరియన్ ఫిలిం లాగే ట్రీట్ చేసాం. అండ్ మిస్టర్ నోకియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మీట్ అవుతుంది. అండ్ విల్ ట్రై ఫర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ ఆల్సో ఈ సినిమాని. అండ్ లెట్స్ వెయిట్, ఆడియో ఫంక్షన్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.